రాకముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది బీసీ డి నుంచి ఏకి మారుస్తామని చెప్పారు. తప్పకుండా చేయండి, వీ వెల్కమ్ ఇట్, వీల్ ఆల్సో కోఆపరేట్ విత్ యూ. అదే మాదిరిగా మీరు చెప్పారు అధ్యక్ష, ఏమని మేము మత్స్య సంపద పెంచాము అధ్యక్ష, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్లాండ్ ఫిషరీస్లో భారతదేశంలో నెంబర్ వన్ స్టేట్గా తెలంగాణను చేసి చూపెట్టినాం, దానివల్ల మత్స్య సంపద పెరిగింది, గంగపుత్ర సోదరులకు లాభం జరిగింది, ముదిరాజ్ సోదరులకు లాభం జరిగింది. తప్పకుండా నేను వారిని కోరుతా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారిని. మీరు చెప్పారు బీసీ డి నుండి ఏకి మారుస్తామన్నారు, ఇంకా ఫిషరీస్ని ఎక్స్పాండ్ చేస్తామన్నారు, తప్పకుండా చేయండి, వీల్ వెల్కమ్ ఇట్. బీసీ కులగణన పూర్తి చేస్తామని చెప్పారు, తప్పకుండా చేయాలని చెప్పి నేను వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. స్థానిక సంస్థల ఎన్నికల గురించి వింటా ఉన్నాం, మరి బీసీ కులగణన పూర్తి చేసి పెడతారా, ముందే పెడతారా, ఎప్పుడు ప్రారంభిస్తారు కులగణన? ఎందుకంటే పోయిన సెషన్లో మీరు చెప్పారు ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. నేను చివరిగా మళ్ళొకసారి బీసీ వెల్ఫేర్ విషయంలో చెప్తా ఉన్నా అధ్యక్ష, దయచేసి నేతన్నలు కానీ ఇతరులు కానీ తప్పకుండా వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష, మీరు గిరిజన కుటుంబాలకి రాష్ట్రంలో మీరు చెప్పారు 12 లక్షల రూపాయలు అభయహస్తం పథకం కింద సేమ్ దళితులకు అంబేద్కర్ అభయహస్తం మాదిరిగా గిరిజనులకు కూడా 12 లక్షలు ఇస్తామని చెప్పారు. నిలబెట్టుకోండి, రీఅప్రోప్రియేట్ చేయండి, కావాలంటే ఏదైనా పథకంలో కోత పెట్టండి, తప్పకుండా దానికి కూడా నిధులు కేటాయించాలని నేను కోరుతా ఉన్నాను. ఇంకొక స్పష్టత కూడా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మేము 4.5 లక్షల ఎకరాలకి పోడు భూములకు పట్టాలు ఇచ్చినాం, రైతు బంధు కూడా ఇచ్చాం, మరి మీరు రైతు భరోసా కంటిన్యూ చేస్తారా చేయరా ఆ పోడు భూములకు దయచేసి చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. మీరు చెప్పారు గిరిజన విద్యార్థులకు 10th పాస్ అయితే 5,000, ఇంటర్ పాస్ అయితే 10,000, డిగ్రీ పీజీ పాస్ అయితే 25,000 ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పారు, తప్పకుండా దాన్ని కూడా నిలుపుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మైనారిటీల విషయంలో మీరు చెప్పారు మీరు 6 నెలల్లోనే కులగణన పూర్తి చేస్తామన్నారు, కంప్లీట్ చేస్తున్నారు సార్, ఇంకో 15 మినిట్స్లో కంప్లీట్ చేస్తాను సార్. మైనారిటీ సబ్ ప్లాన్ అన్నారు, నేను వారిని కోరుతా ఉన్న ప్రభుత్వాన్ని తప్పకుండా మైనారిటీ సబ్ ప్లాన్ కూడా తీసుకురండి, వీ విల్ ఆల్సో సపోర్ట్ యూ. మీరు ఇమామ్లకు మౌజంలకు ఫాస్టర్లకు కూడా ఇస్తామన్నారు, 10,000 రూపాయల చొప్పున నెలకు గౌరవ వేతనం ఇస్తామన్నారు, ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మైనారిటీలకు బడ్జెట్ 4,000 కోట్లు పెంచుతా ఉన్నారు, కేసీఆర్ గారు 2,200 దాకా తీసుకొచ్చారు, మీరు 4,000 చేస్తామన్నారు, చేయండి, రీఅప్రోప్రియేట్ చేయండి. మరి మైనారిటీ మినిస్టర్ లేరు, మినిస్టర్ని కూడా ఇవ్వండి చీఫ్ మినిస్టర్ గారు, మైనారిటీని ఒకరిని మినిస్టర్ని చేయండి. ఇది భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు భారతదేశంలో ఎన్నోసార్లు వచ్చినాయి, మొట్టమొదటి ప్రభుత్వం ఇది, మైనారిటీ మినిస్టర్ లేని మొదటి ప్రభుత్వం. దయచేసి మైనారిటీలకు రిప్రజెంటేషన్ గవర్నమెంట్లో ఇవ్వండి అని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. నేను ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష, నేను మళ్ళీ కోరుతా ఉన్నా, ఇందాక సీఎం గారు లేరు, వారిని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష, మనము మన రాష్ట్రాన్ని ఖర్చు చేయకూడదు. మీరు రేపు మళ్ళీ అమెరికా పర్యటనకు పోతా ఉన్నారు, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ రేవంత్ రెడ్డి గారు, డెఫినెట్గా మీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం బాగుండాలి. 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు మీకు అనుమానం వద్దు, 5 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా అక్కడే కూర్చోవాలి, ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని కోరుతున్నాను తప్ప వేరే అనట్లేదు. తప్పకుండా మీకు నేను ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇన్ అమెరికా టూర్ ఆల్సో, తప్పకుండా ఆ విషయంలో కూడా మీకు సహకరిస్తాం. కానీ రాష్ట్రాన్ని ఖర్చు చేయడం మంచిది కాదు, రాష్ట్రం దివాలా తీసిందని, రాష్ట్రం బాగాలేదని ఇందాక మీరు రాకముందు చాలా చెప్పాను నేను. తప్పకుండా మీరు దయచేసి మరింత ఎఫర్ట్ పెంచాలని చెప్పి కూడా మరి చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. రాష్ట్ర సంపద సృష్టించాలి అంటే ప్రగతిశీల పాలసీస్ ఉండాలి, ఇప్పటిదాకా కొత్త పాలసీస్ రాలేదు. ఐఎమ్ ష్యూర్ ద గవర్నమెంట్ ఈస్ వర్కింగ్, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ డిస్ప్యూటింగ్ దట్ దే ఆర్ నాట్ వర్కింగ్, దే ఆర్ వర్కింగ్ హార్డ్. కొత్తగా గవర్నమెంట్లోకి వచ్చారు, చిన్న వయసులో వారికి అవకాశం వచ్చింది, తప్పకుండా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ కష్టపడుతున్నారు, మంచి పాలసీలు తెండి, వీ వెల్కమ్ ఇట్. స్కిల్ యూనివర్సిటీ అన్నారు, వీల్ వెల్కమ్ ఇట్. అదే మాదిరిగా పురోగమన ప్రోగ్రెసివ్ పాలసీస్ తేండి, ప్రగతిశీల పాలసీస్ తేండి, కానీ తిరోగమన నిర్ణయాలు కరెక్ట్ కాదు. నేను ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాను, మెమే అండ్ జ్యూడి కూడా వారి దగ్గర ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను. ఒరిజినల్గా మేము డిజైన్ చేసింది ఏంటి సార్ అంటే ఎయిర్పోర్ట్కి 3 రకాల కనెక్టివిటీ ఉండాలి మెట్రో అని డిజైన్ చేశాం. అందులో మొదటి ఫేజు శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్కి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా ఎందుకు తీసుకుపోయే ప్రయత్నం చేసినామంటే ఒకటే కారణం, ఎందుకంటే అందులో ల్యాండ్ అక్విజిషన్ లేదు. ఏమైందంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఓఆర్ఆర్ ప్లాన్ చేసినప్పుడు గౌరవనీయులు జైపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్, మా సబితా ఇంద్రారెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, ఆనాడు ఓఆర్ఆర్ డిజైన్ చేసినప్పుడు జైపాల్ రెడ్డి గారు ఏం చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారు, చాలాసార్లు చెప్తా ఉంటారు సబితక్క. ఆ రోజు ఒక మాట చెప్పారు, 500 ఫీట్ల రోడ్ ఎందుకు అని మాట్లాడితే లేదు లేదు ముందు చూపుతో మనం చేయాల్సిందే, అందులో రైల్ కారిడార్ కూడా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు, చేయాలన్నారు. ముఖ్యమంత్రి గారు మేము తీసుకోవడానికి కారణం అక్కడ ఓఆర్ఆర్కి శంషాబాద్కి తీసుకొని పోవడానికి మేము మైండ్ స్పేస్ నుంచి తీసుకున్న కారణం ఏంటంటే 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు, నిరంతరం ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు ఓఆర్ఆర్ కూడా కంజెస్టెడ్ అయింది, మీరు తిరుగుతుంటారు మీరు కూడా, మీకు తెలుసు. నా రిక్వెస్ట్ ఏమంటే అధ్యక్ష, మేము 3 రకాల మార్గాలు డిజైన్ చేశాం, ఒకటి మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ దాకా, రెండవది ఫలక్ నుమా మీదుగా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి, ఈరోజు వారు ఏదైతే P7 రోడ్ అంటున్నారో దాని మీదుగా, మూడవ మార్గం కూడా హయాత్ నగర్ నుంచి అటు నుంచి కూడా తీసుకోవాలనుకున్నాం. మాకేం అభ్యంతరం లేదు, మీరు రద్దు చేశారు సరే మీ ఇష్టం, ప్రభుత్వం మీది మీరు నడపండి, మేము వద్దనట్లేదు, కానీ మేము తీసుకున్న దానికి కారణం చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి. ఓఆర్ఆర్ మీద అయితేనేమో రైల్ కారిడార్ ఆల్రెడీ ఉండింది, 0 ల్యాండ్ అక్విజిషన్, ఫాస్ట్గా చేయొచ్చు, 2 ఏళ్లలో కంప్లీట్ చేయొచ్చు, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏమైనా ఏం కోరుకుంటాం అధ్యక్ష, ప్రజలతో శభాష్ అనిపించుకోవాలని కోరుకుంటాం.
మేము కూడా అట్లే అనుకున్నాం, తొందర తొందరగా పూర్తి చేసి ప్రజలతో శభాష్ అనిపించుకోవాలి, మంచి పని చేయాలనుకున్నాం. ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నాం, టెండర్ కూడా పూర్తయింది, రద్దు చేశారు, పునఃపరిశీలించండి, అవకాశం ఉంటే పునఃపరిశీలించండి, వద్దనుకుంటే మీ ఇష్టం. అధ్యక్ష ఇంకొక మాట, ఫార్మాసిటీ రద్దు చేశామన్నారు. ఫార్మాసిటీ రద్దు విషయంలో కూడా నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నా అధ్యక్ష, దయచేసి పునఃపరిశీలించండి. ఎందుకంటే ద ల్యాండ్ అక్విజిషన్ వాస్ కండిషనల్. అందులో ఏం చెప్పాము అధ్యక్ష, ఫార్మాసిటీ కోసమే భూసేకరణ చేస్తున్నామని భూసేకరణ చట్టాన్ని ప్రయోగించి తీసుకున్నాము, మీరు ఇతర అవసరాలకు ఆ భూమిని వాడే పరిస్థితి ఉండదు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను, ఇది మీరు లీగల్ అడ్వైస్ తీసుకోండి. అండ్ ఐఎమ్ సేయింగ్ దిస్ విత్ అట్మోస్ట్ సిన్సియారిటీ రేవంత్ రెడ్డి గారు, లీగల్ అడ్వైస్ తీసుకోండి, ఎందుకంటే చట్టపరమైన ఇబ్బందులు రాకూడదు. మీ ఆలోచన ఎట్లా ఉన్నా భూసేకరణ విషయంలో మల్లెడ్డి రంగారెడ్డి గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా. అధ్యక్ష మల్లెడ్డి రంగారెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా, మీరు లేవనెత్తారు కాబట్టి చెప్తా ఉన్నా. అధ్యక్ష ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, అధ్యక్ష వారిని ఆర్డర్లో పెట్టండి మరి. అధ్యక్ష నేనేమన్నా అంటే అధ్యక్ష ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ఏమంటే ఫార్మాసిటీ రైతులకు ఇచ్చిన మాట చేస్తున్నాను సార్. ఫార్మాసిటీకి ఇచ్చిన మాట, ఫార్మాసిటీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది అంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు ఎంపీ అధ్యక్ష, వారు చెప్పారు, అదేవిధంగా కోదండరెడ్డి గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు, బట్టి విక్రమార్క గారు కూడా చెప్పారు అధ్యక్ష, ఫార్మాసిటీ భూములు తిరిగి వెనక్కి ఇస్తాము అని స్పష్టంగా చెప్పారు. మేమేం అడుగుతున్నాం అధ్యక్ష, ఫార్మాసిటీ భూములు రేవనండి సార్, ఇదేం సార్ ఇది మొత్తము కంక్లూడ్ చేయమని చెప్పండి సార్, ఇది 1 hour 50 minutes సార్. సార్ అధ్యక్ష ఐఎమ్ మేకింగ్ కన్స్ట్రక్టివ్ సజెషన్స్, ఐఎమ్ రిక్వెస్టింగ్ రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, నేను అడిగేది మీరు లీగల్గా అడ్వైస్ తీసుకోండి, ఎందుకంటే చట్టము ఆనాడు మనము భూసేకరణ చేసింది ఒక కండిషన్ మీద, దాది కాకుండా దీన్ని దేనికి పెట్టినా కూడా మీరు న్యూయార్క్ చేస్తాం మహేశ్వరం అని చెప్పారు, ఆడ న్యూయార్క్ చేయండి, యువతల లండన్ చేస్తామంటున్నారు మూసీని చేయండి వద్దంటలేము, యువతల టోక్యో కూడా చేస్తాం మీరు షాబాద్ అంటే చేయండి మేము వద్దంటలేము, కానీ ఆ చట్టం ఒకసారి చూసుకోండి, ఒకటి చూసుకోమని నేను కోరుతా ఉన్నా. ఫార్మాసిటీ భూములు తిరిగిస్తామన్నారు,